రాజన్న సిసిల జిల్లా గంభీరపేట మండలం నాగంపేట గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ రాహుల్ ఇగ్డే విచ్చేశారు. కా ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించారు. వచ్చిన తర్వాత కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ అయింది అని నాకు చాలా మంది చెప్పారు. ఓకే, సో దాని గురించి కూడా విలేజ్లో ఇన్స్టాల్ చేశారు. ఇది చాలా ప్రోగ్రెసివ్ స్టెప్. సో కొన్ని విలేజెస్లోనే ఇప్పటి వరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సీసీటీవీ కవరేజ్ ఉంది. సో పోలీస్ మనము అన్ని విలేజెస్లో 24 అవర్స్ ఉండడం నాట్ పాసిబుల్. సో మ్యాక్సిమం మనం కవర్ చేస్తాము, బట్ మీకు ఒక సీసీటీవీ ఉంటే అది 24 అవర్స్ 365 డేస్ అక్యురేట్గా పనిచేస్తుంది. సో ఎవరు వస్తే కూడా ఎవరు పోతే కూడా తెలుస్తుంది. సో మనం అఫెన్సెస్ చూస్తే కూడా ఈ దొంగతనం కేసెస్ ఎక్కడ సీసీటీవీ లేదు అక్కడనే వెళ్తున్నారు. బికాజ్ వాళ్ళకు కూడా తెలిసింది, ఒకసారి సీసీటీవీలో వాళ్ళ ఫోటో వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటే కూడా మనం పట్టుకుంటాం. ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా పట్టుకుంటాం. సో దాని నుంచి వాళ్ళకి ఆ భయం ఉంది. అండ్ మిగతా అఫెన్సెస్ కూడా మనం చాలా చైన్ స్నాచింగ్ అఫెన్సెస్, కొన్ని ఇంపార్టెంట్ కేసెస్, మర్డర్ కేసెస్, ఇట్లాంటి కేసెస్ అన్నీ డిటెక్ట్ చేశాము. సో ఇది చాలా ప్రోగ్రెసివ్ స్టెప్. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, విలేజ్ అందరికి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ సీసీటీవీ కెమెరాస్. ముందు కూడా మీరు మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసుకోండి. మిగతా అన్ని విలేజెస్ కూడా ఇట్లానే సీసీటీవీస్ పెట్టాలి అని నేను కోరుకుంటాను.